ఆశీస్సులతోటి దేవుని ఆశీస్సులతోటి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి మళ్ళీ బతికి మీ ముందుకు వచ్చినాను. మరి మీరు కూడా నేను లేకున్నా కానీ మీరందరూ కూడా ఒక కేపీఆర్గా ప్రభాకర్ అన్నగా మీ అందరు కూడా కష్టపడి ప్రతి యువకుడు కూడా నా కోసం పనిచేసిన మీ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా నేను. మరి ఈరోజు మరి మనము గెలవడం ఖాయమైపోయింది. మీరందరూ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి నన్ను గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కానుకగా పంపించినట్టయితే దుబాక నియోజకవర్గంలో నేను బ్రతుకున్నంత కాలం మీకు రుణపడి ఉంటా, ఖచ్చితంగా సేవ చేస్తా. మరి నేను సేవ చేసుకోవడానికే దుబాకకు వచ్చిన. మీ అందరికీ కూడా తెలుసు నాది తెరిచిన పుస్తకం. మరి కొందరు నన్ను మనల్ని ఎదిరించలేక మొన్న చేసిన పని కూడా మీ అందరికీ తెలుసు. మరి దయచేసి అన్న, మాకు కేటీఆర్ అన్న గారికి కూడా కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. మా ప్రాంతంలో అభివృద్ధిలో మరి మీరందరూ కూడా సహకరించాలన్నా మీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, గౌరవ మంత్రి గారి హరీశన్న ఆశీస్సులు, మరి కేటీఆర్ అన్న గారి ఆశీస్సులు పూర్తిగా మెండుగా మరి నాకు దుబాక నియోజకవర్గంలో ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నానన్నా. మరి ఇక్కడ ముఖ్యంగా అన్న, కొన్ని భూములు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారన్నా, పవర్ ప్లాంట్ వస్తుంది, మీ భూములు గుంజుకుంటారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. అవన్నీ కూడా ఆ విషయాలు మీరు గమనించాలన్నా. ముఖ్యంగా దౌల్తాబాద్ కానీ, చేగుంట కానీ, దుబ్బాక కానీ, రాయపోలు కానీ, తోట, మిడిదొడ్డి, మరి అన్ని మండలంలోకి వెళ్ళి ముఖ్యంగా మా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిందన్నా. మరి వారు మీ ఎప్పటి నుంచో మరి కేటీఆర్ గారు అన్నను పిలవాలి మా దగ్గరికి అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు మీరు రావడం మాకు చాలా సంతోషమన్నా. భవిష్యత్తులో కూడా మరి మీరందరూ కూడా సహకరించి మా నియోజకవర్గానికి నిధులు ఇచ్చి మరి ముందు వరుసలో ఉంచాలన్నా. మరి మీరు దయచేసి మీరు అందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ. సో పైకి